నిన్న అలిపిరి దగ్గర నారా లోకేష్ గారు వెయిట్ చేశారు, జగన్ మోహన్ రెడ్డి గారిని తీసుకురండి ఇక్కడ ప్రమాణం చేద్దాం అంటూ. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు ఎదురు చూస్తాము, నారా లోకేష్కి వచ్చే దమ్ముందా అనే సవాలు విసురుతున్నారు. తాజాగా మంత్రి కన్నబాబు గారు విసిరిన సవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈమె నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులంతా నారా లోకేష్ గారి మీద సవాళ్ళ పర్వం కొనసాగిస్తున్నారు. అదే అలిపిరి దగ్గర అదే వెంకన్న సాక్షిగా నారా లోకేష్ గారు కొన్ని అంశాలకు సంబంధించి ప్రమాణం చేయడానికి సిద్ధమా అన్నట్టుగా ఉంది. అంటే ఒక్క సవాలు విసిరితే 100 సవాళ్ల గుంపు ఇప్పుడు చుట్టుముడుతోంది నారా లోకేష్ గారిని. వాటికి సమాధానం చెప్పే ధైర్యం, వాటి మీద ప్రమాణం చేసే దమ్ము నారా లోకేష్ గారికి ఉందా అనేది వైసీపీ నేతలు చేస్తున్న ప్రశ్న ప్రధానంగా. ఎందుకంటే ఆయన చేసిన సవాల్ సంచలనం సృష్టించింది. దాని మీద మంత్రి కన్నబాబు గారు ఇటువంటి బుర్రతకు మాటలు మాట్లాడద్దు, పిచ్చి పిచ్చి అసలు చేయకండి అని చెప్పి ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. అదే నేపథ్యంలో గతంలో ఎన్టీఆర్ని వెన్నుపోటు పడవలేదు మీ నాన్న అని చెప్పి ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ విసిరారు. అలాగే పిల్లనిచ్చిన మామ ఇంట్లో కాల్పులు చేయలేదా, దాని మీద ప్రమాణం చేస్తారా అంటూ మరో సవాల్ విసిరారు. అసలు మీరు ఎవరిని రక్తశక్తం చేయలేదు అని చెప్పి మీరు ప్రమాణం చేయగలరా అంటూ కొన్ని అంశాలను తెర మీద తీసుకొచ్చి దాని మీద ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. గోదావరి పుష్కరాలకు సంబంధించిన అప్పుడు మరణాలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు కారణం కాదా అంటూ సవాల్ విసిరారు. దాని మీద ప్రమాణం చేయండి అంటూ. అంటే ఇలాగా ఒక సవాల్కి చాలా సవాళ్ళు. ఎందుకంటే నారా లోకేష్ గారు ఆవేశంలో చేశారా, ఆలోచనలో చేశారా, లేదంటే ఒక మాస్ హీరో అయిపోదాం రాజకీయాల్లో రాత్రికి రాత్రి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఒక సవాలు విసిరితే అందరి చూపు తన వైపు అయిపోతుంది, కార్యకర్తల్లో కూడా జోష్ పెరిగిపోతుంది, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరుత్సాహంగా ఉన్నారు, వాళ్ళందరి నిరుత్సాహం తొలగించేసినట్టు అవుతుంది అని అనుకుంటే అసలుకే ఎసరొచ్చి కొంపు ముచ్చినట్టు అయింది. ఇప్పుడు ఆ ఒక్క సవాల్తో బాగాలేదు, ఇప్పుడు ఇన్ని సవాళ్ళకి సమాధానం చెప్తారా అంటే ఇప్పుడు వాడికి ఎవరు మాట్లాడలేని పరిస్థితి, నీళ్లు నవ్వులుతున్న పరిస్థితి అక్కడ వచ్చింది అనేది. అంటే ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీకు పొంతనేంటి, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి అనేది వైసీపీ నేతలు చేస్తున్న విమర్శ. అంటే ఏదో ఒక ప్రమాణం చేసేసాం, ఏదో సరదాగా చేసేసామంటే ఇక్కడ వైసీపీ శ్రేణుల సంఖ్య ఏం తక్కువ లేదు, 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన పార్టీ అది. అటువంటప్పుడు ఏదో వేగ్గా ప్రచారాలు చేసేసి వేగ్గా సవాలు విసిరేసి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి నుంచి ఇమీడియట్గా బయలుదేరి వచ్చాడు, నేను అల్పిదర్ వెయిట్ చేస్తున్నానంటే లోకేష్ గారు పిలిచారని చెప్పి ఆయనకు ఓ విమానం ఎక్కువ వచ్చారు కదా. సో అది అలా జరగకపోగా సీన్ రివర్స్ అయింది, వ్యూహం బెడుచుకొట్టింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు సమాధానం చెప్పుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.